హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకున్నాం చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ వివరాలను చూసుకుంటే ఈరోజు చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ రేపటి రోజు

పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది అలాగే గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి పూర్తి వివరాలన్నీ చూద్దాము ఇక పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు పదహారు వేల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా ఈ న్యూస్ అయితే ఉందన్నమాట పూర్తి వివరాలను చూసుకుంటే రేపు గ్రూప్ వన్ పోలీస్ కొలువులకు నోటిఫికేషన్లు గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టులు మూడు నెలల్లో నియా ప్రక్రియ పూర్తి ఒక పదహారు వేల పోలీస్ పోస్టులు ఉండే అవకాశం అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు పత్రికాముఖంగా న్యూస్ రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రం పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట పూర్తి వివరాలను చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలు కాబోతున్నది ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా సోమవారం మొదటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అత్యంత కీలకమైనటువంటి గ్రూప్ వన్తో పాటు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిసింది ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆదేశించడంతో నియామక బోర్డులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశాయి ఒకటికి రెండుసార్లు సమీక్షలు నిర్వహించి ప్రణాళికలు రచించాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా పంతొమ్మిది ప్రభుత్వ విభాగాల్లో ఐదు వందల మూడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందుకోసం టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనున్నది జారీ చేయనున్నది దీనిపై శనివారం టిఎస్పిఎస్సి చైర్మన్ అధ్యక్షతన కమిషన్ సమావేశమైంది ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దుతో నియామక ప్రక్రియలో సుమారు మూడు నెలల సమయం ఆదా కానున్నది గ్రూప్ వన్ క్యాడర్లో కొత్తగా కొన్ని పోస్టులను చేర్చారు ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే కదా ఇక్కడ మూడు నెలలు మూడు నెలల సమయం ఆదా కానున్నది అనేది ఇక్కడ మూడు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ మూడు నెలల్లోనే నియామక ప్రక్రియ అనేది అసంభవం అనమాట గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కంప్లీట్ కావాల్సి ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావాలి మెయిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావాలి అంటే మూడు నెలల్లోనేది జస్ట్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉన్నట్లుందన్నమాట ఇక్కడ మూడు నెలల సమయం ఆదా కానున్నది అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పుకోవచ్చు గ్రూప్ వన్ కేడర్లో కొత్తగా ఎన్ని కొన్ని పోస్టులను చేర్చారు పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వాటిని కొత్తగా సృష్టించింది వాటిపై కొంత స్పష్టత రావాల్సి ఉన్నది మైనార్టీ సంక్షేమ అధికారుల పోస్టులు కొత్తగా వచ్చాయి వాటిని గ్రూప్ వన్ కింద చేర్చుతూ ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా రాలేదు డిఎస్పీ పోస్టులపై స్వల్ప సవరణ ప్రతిపాదనలు హోంశాఖ నుంచి అందాల్సి ఉన్నది వీటికి సంబంధించిన జీవోలను సోమవారం నాటికి ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నది ఆ జీవోలు రాగానే గ్రూప్ వన్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు టిఎస్పీఎస్సి సిద్ధంగా ఉన్నది ఇందుకోసం ఆదివారం కూడా విధులు నిర్వహించాలని టిఎస్పీఎస్సి నిర్ణయించింది అనేసి కొంత సమాచారం అయితే గురు వన్ ఉద్యోగాలకు సంబంధించి ఉంది ఇక పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పోలీస్ కొలువులకు నోటిఫికేషన్ పోలీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టిఎస్ఎల్పిఆర్బి ఏర్పాట్లు పూర్తి చేసింది సోమవారం పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సైతం రానున్నట్లు సమాచారం పదహారు వేల పైచీలకు పైజలకు పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో సంతోషం వెలువరిస్తున్నది ఈ ఉద్యోగాలకు ప్రభుత్వం మూడేళ్లు వయోపరిమితి పెంచడంతో సుమారు ఏడు లక్షల మందికి పోటీ పడే అవకాశం దక్కనున్నది టీఎస్పీఎస్సీ లాగే పోలీస్ని టీఎస్పీఎస్సీ లాగే పోలీస్ ఉద్యోగానికి సైతం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు దరఖాస్తు ప్రక్రియ నుంచి ఫలితాల విడుదల వరకు అన్ని వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పించారు దీని ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయాలని టీఎస్పిఎల్ టీఎస్ఎల్బిఆర్బి యోచిస్తున్నది అని ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకుంటే కదా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని రేపటి రోజు విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సోమవారమే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సైతం రానున్నట్లు సమాచారం అని పదహారు వేల పైచీలకు పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు అంటే తొలి నోటిఫికేషన్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నదనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రేపే విడుదల చేస్తారా లేకపోతే మరి కొద్ది రోజులు సమయం తీసుకునేసి విడుదల చేస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందనమాట రేపటి రోజు వరకు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి